అందరికీ నమస్కారం ఈతరం టీవీ న్యూస్ కి స్వాగతం దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మనం ఈతరం ఛానల్ కూడా ప్రతిరోజు ఒక్కొక్క ఆలయ ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మనం పెన్నూరులోని జ్వాలాముఖి అమ్మవారి దేవాలయంలో ఉన్నాము దసరా నవరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి తదితర విషయాలు మనం ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీకు దసరా ఉత్సవాలకు సంబంధించి అమ్మవారిని ఏ రోజు ఏ అలంకారాలతోటి అలంకరిస్తున్నారు వాటి విషయాలు మా ప్రేక్షకులు నమస్కారం అండి ఈతరం ఛానల్ వారికి మన పెళ్ళూరు గ్రామంలో కొలువైనటువంటి గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క దేవీ శరణ నవరాత్రి ఉత్సవాలలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా ప్రాతకాలంలో 6 గంటల నుంచి కూడా అమ్మవారికి వేదపారాయణం 7 గంటల నుంచి కూడా పంచామృత అభిషేకం తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి ఏ రోజుకి ఆ రోజుగా అమ్మవారి యొక్క దేవి అవతారాలలో ఈ 9 రోజులు కూడా 9 అవతారాల రూపాల్లో అమ్మవారు మనకు దర్శనమిస్తారు తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి శ్రీచక్ర నవావరణ అర్చన అనంతరం శ్రీ చండీ హోమం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది తదుపరి సాయంత్రం 7 గంటల నుంచి కూడా అమ్మవారి యొక్క పీఠంలో కుంకుమార్చన సువాసన అయితే కుంకుమార్చన ఏర్పాటు జరుగుతుంది తర్వాత అన్నప్రసాద వినియోగం జరుగుతుంది కావున భక్త మహాశయులందరూ కూడా విశేషమైనటువంటి అలంకార రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని సేవించి దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా జ్వాలాముఖి అమ్మవారి యొక్క పీఠం తరఫున మీ అందరికి కూడా మేము మనవి చేస్తున్నాం జై జ్వాలాముఖి సార్ మనకి ఇక్కడ పెళ్ళూరు జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కూడా ఇక్కడ చుట్టుపక్కల కానీ మన అమ్మవారి దర్శనానికి కూడా ప్రజలు భక్తులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ ఈ దేవస్థానానికి స్పెషల్ ఏంటి సార్ మనకి ఇది పూర్వం వెంకటగిరి రాజావారి సంస్థానంలో ఉన్నటువంటి గ్రామం అండి ఇది పూర్వం వెంకటగిరి రాజావారి సంస్థానంలో బరువురు నరసింహయోగేంద్రుల వారు అనేటువంటి మహర్షి ద్వారాగా వెంకటగిరి రాజావారు అద్దంకి రాజుల ఇద్దరి మధ్య వైరం ఏర్పడినప్పుడు ఈ యొక్క ఋషిపుణ్యులు అమ్మవారిని అగ్నిహోత్రం నుంచి కూడా అమ్మవారిని ఆవిర్భవించారు ఇది అగ్నిగుండంలో నుంచి వెలబడినటువంటి ప్రదేశం కనుక అంతటి శక్తి అమ్మ అందరికీ కూడా కోరినటువంటి వాళ్ళందరికీ కూడా కొంగు బంగారమై వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తూ ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం కూడా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా భక్తజనాలతో అనిరాజనాలు అందుకుంటూ ఉంది అమ్మవారు అలాంటి మహత్తమైనటువంటి ప్రదేశం కనుక ఎవరైనా ఎలాంటి ఇతిబాధలు ఉన్నటువంటి వాళ్ళు అమ్మ దర్శనం చేసుకుని చక్కగా అమ్మ చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మని కానీ వాళ్ళ కోరిక చెప్పుకున్నట్టయితే చక్కగా అమ్మవారు వాళ్ళ యొక్క కోరికను తీరుస్తూ అది భక్తుల ద్వారాగా మేము వింటున్నాం అమ్మవారి యొక్క మహత్తులన్నీ కూడా సంతానం లేనటువంటి వాళ్ళు కానీ విద్యలో వెనకబడినటువంటి వాళ్ళు కానీ ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు కానీ ఇలాగా అనేక రకాలైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారి యొక్క పీఠంలోకి వచ్చి అమ్మవారిని సేవించడం వల్ల వాళ్ళ విముక్తి కలుగుతుందని భక్తుల నోటితో మేము వింటూ ఉన్నాం అలాంటి మహత్తరాలు ఎన్నో అమ్మవారు సేవించి సంతానం లేనటువంటి వాళ్ళకి కానీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ చక్కగా అమ్మవారు వాళ్ళకి కోరికలు తీరుస్తూ ఉన్నది కనుకనే ఈ రోజున అమ్మవారి యొక్క సేవలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు మాసం వచ్చే వరలక్ష్మి వ్రతం లక్ష్మీ కుమార్చన గురు పౌర్ణమి రోజున అమ్మవారికి విశేషంగా కరెన్సీతో అమ్మవారికి అలంకరణ వార్షికోత్సవాల్లో రథసప్తమి నుంచి కూడా అమ్మవారికి బ్రహ్మోత్సవాలు నవరాత్రుల్లో విశేషంగా శరణ నవరాత్రులు ఇట్లాగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తరచూ కూడా అమ్మవారి పీఠంలో చండీ హవనాలు జరుగుతూ ఉంటాయి కావున అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకొని భక్తులు అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం జై జ్వాలాముఖి అమ్మవారికి విశేషంగా నవరాత్రుల్లో అంటే మొట్టమొదటి రోజున బాల రూపంలో అమ్మవారిని దర్శనమిస్తుంది అమ్మ 2వ రోజు గాయత్రి 3వ రోజు అన్నపూర్ణ తర్వాత లలిత తర్వాత మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి తర్వాత లలితాదిపుర సుందరి రాజరాజేశ్వరిగా ఈ 9 రోజులు కూడా అమ్మవారు అత్యంత వైభవపేతంగా మన పీఠంలో విశేషమైనటువంటి అలంకారాలతో అమ్మ దర్శనమిస్తుంది థ్యాంక్ యూ సార్ మంచి సందేశం అయితే మాకు అందించారు ప్రజలు కూడా ఒకసారి పెళ్ళూరులోనే జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకొని అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్ర కావాలని ఈతరం టీవీ ఆకాంక్షిస్తుంది కెమెరామెన్ విక్కిత రత్నం ఒంగోలు ఈతరం టీవీ
Om Prana Swaha, Om Apana Swaha, Om Yana Swaha, Om Udana Swaha, Om Samana Swaha, Om Sarvasmi.